ఏషియా కప్ ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఏషియా కప్ కోసం బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ జట్లు ఇప్పటికే తమ స్క్వాడ్లను ప్రకటించాయి. అయితే బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం భారత జట్టు తుది జాబితాను సిద్ధం చేయలేదు. దీనికి ప్రధాన కారణం కొందరి ఆటగాళ్ల గాయం సమస్య. ఇక్కడ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ల ఫిట్నెస్ టెస్ట్ రిపోర్ట్ కోసం సెలక్షన్ కమిటీ ఎదురు చూస్తుంది. ఈ నివేదిక తర్వాత త్వరలో టీమిండియా ఎంపిక జరుగుతుందని తెలిసింది. అయితే ఏషియా కప్లో తిలక్ వర్మ కూడా జట్టులో చేరవచ్చని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం తాజాగా ఈ హైదరాబాదీ ప్లేయర్ చేసిన అద్భుత ప్రదర్శనే. వెస్టిండీస్తో జరిగిన T20లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ 5 ఇన్నింగ్స్లో 57 సగటుతో 173 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ అజేయంగా 49 పరుగులు కూడా ఉన్నాయి. ఒక వికెట్ కూడా పడగొట్టాడు. ఈ సిరీస్లో అనుభవగ్లైన ఆటగాళ్లు విఫలమైన పిచ్పై తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో ఒంటరి పోరాటం చేశాడు. అందుకే ఏషియా కప్లో తిలక్ వర్మను లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్గా దింపాలని సెలక్షన్ కమిటీ ఆలోచిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ కనిపించిన రిషబ్ పంత్ ప్రస్తుతం జట్లో లేడు. తద్వారా తిలక్ వర్మ ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఖాయమంటున్నారు. ఇక్కడ కేఎల్ రాహుల్ను వికెట్ కీపర్గా, తిలక్ వర్మను ఆల్రౌండర్గా ఉపయోగించుకోవచ్చు. అందుకే ఇప్పుడు తిలక్ వర్మకు ఏషియా కప్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ దక్కుతుందని భావిస్తున్నారు. ఏషియా కప్లో టీమిండియాకు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్గా కనిపించనున్నారు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో ఆడనున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ పురాగణం చేస్తే అతను 4వ స్థానంలో బరిలోకి దిగుతాడు. అయితే టాప్ ఆర్డర్లో 4 రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్సే ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ 5వ స్థానంలో ఆడితే హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. అలాగే రవీంద్ర జడేజా 7వ స్థానంలో ఫీల్డింగ్ చేయనున్నాడు. తర్వాత 3 బౌలర్లను తీసుకున్న 5 బౌలింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. దీంతో మిడిల్ ఆర్డర్లో తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా బరిలోకి దిగవచ్చు. అలాగే 6వ బౌలర్గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే ఏషియా కప్ జట్లో తిలక్ వర్మ కనిపించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి తిలక్ వర్మ జట్లోకి వస్తాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.